ఎలన్ మాస్క్ చైనాలో తన కార్ల తయారీ, అమెరికా వాడు. ఆ చైనా అండ ఉందన్న పొగరో లేకపోతే అహమో తను ప్రభుత్వాలని శాసించాలనుకుంటాడు. ఇండియా మీద ఎలాంటి గేమ్ వేసాడో చూసాం కదా, అమెరికా మీద కూడా సేమ్ తరహా గేమే వేస్తున్నటువంటి పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలన మీద విమర్శలు గుప్పించే టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ అమెరికన్ ప్రజలను జో బైడెన్ ఫూల్స్ మాదిరిగా చూస్తున్నాడని మండిపడ్డాడు. అమెరికాలో విద్యుత్ కార్ల వినియోగం పెట్టుబడుల మీద సమీక్ష సందర్భంగా మాట్లాడిన జో బైడెన్ టెస్లా కంపెనీ పేరుని ప్రస్తావించని నేపథ్యంలో ఎలాన్ మాస్క్ కఠినంగా స్పందించాడు. ప్రపంచంలో బలమైన శక్తిగా ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పెట్టే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సమీక్ష సమావేశంలో పాల్గొని వివిధ రంగాల్లో పెట్టుబడులు, లక్ష్యాల నిర్దేశం వంటి విషయాల మీద నేను కూడా అటెండ్ అయ్యాను. గతంలో ఎన్నడీ లేని విధంగా జీఎం ఫోర్డు సంస్థలు స్థానికంగా భారీ స్థాయిలో విద్యుత్ వాహనాలకి తయారు చేస్తున్నాయని కితాబిచ్చాడు. రానున్న రోజుల్లో విద్యుత్ వాహనాల వినియోగం భారీగా ఉండబోతుందని చెప్పాడు. కానీ టెస్లా పేరు పెట్టలేదు. విద్యుత్ వాహనాల తయారీలో పేరుగాంచిన టెస్లా పేరును మాత్రం ప్రస్తావించకపోవడం ఏంటి అంటూ దానికి వ్యతిరేకంగా తన సంస్థ పేరును టెస్లా అని చెప్తూ జో బైడెన్ రీట్వీట్ చేశాడు. మానవ రూపంలో ఉన్న తోలుబొమ్మ అంటూ మరో ట్వీట్కి బదులిస్తూ అమెరికా అధ్యక్షుడి మీద ఘాటు వ్యాఖ్యలు కూడా చేశాడు. అంతేకాకుండా అమెరికన్లను జో బైడెన్ ఫూల్స్ మాదిరిగా చూస్తున్నాడంటూ తీవ్రంగా విరుచుకుపడ్డాడు. 2030 నాటికి అమెరికాలో అన్ని వాహనాలు ఎలక్ట్రిక్వే ఉండాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద జో బైడెన్ సంతకం చేసిన నేపథ్యంలో తాజాగా జరిగింది. ఎలన్ మాస్క్ అంటే నేను లేకుండా నడవదు, మీరెవరూ నడవలేరు అన్నటువంటి కటింగ్ అయితే ఇస్తున్నాడు.